తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 1321 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం 7923 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 312140కు పెరిగింది. ఇక గత 24 గంటల్లో కరోనాతో 5 మృతి చెందారు. తెలంగాణలో కరోనా వ్యాప్తికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి, వేడిగాలులు పెద్ద ఎత్తున వీస్తున్నటువంటి పరిస్థితి, వడగాలులు కాస్త విపరీతంగా పెరిగిపోయి ఇప్పటికైతే తెలంగాణ వ్యాప్తంగా 40°C దాటుతున్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రత్యేకంగా నిన్న ఇవాళ రేపు ఈ 3 రోజుల పాటు తెలంగాణలో అటు ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు పెద్ద ఎత్తున వీస్తాయని చెప్పి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన పెంచుతోంది. మాస్కులు ధరించాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా జనం పెద్దగా పాటించుకున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం సందర్భంగా జిల్లా మార్కెట్లలో సందడి, జనం ఏ మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నారు అనే దానిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతుంది. తాజాగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో 76 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో 100కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఇటు మంచిర్యాల జిల్లాలో సైతం 70 కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా ఇటు ఆసిఫాబాద్లో తాజాగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు జనం పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. కూరగాయలు విక్రయించడం కోసం కొంతమంది మనకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, చెప్పండి, మాస్క్ పైన ప్రత్యేక డ్రైవ్ చేయాలని ఉంది, అదేవిధంగా మాస్క్ ధరించారనే రూల్స్ కూడా తీసుకురావడం జరిగింది, కానీ చాలామంది పెట్టుకోవట్లేదు. మనం మాస్క్ పెట్టుకోవడం కాకుండా మనం లేని వాళ్ళకు పెట్టుకోవాలని మనం సూచించాలా. ముఖ్యంగా రైతు బజార్కి వచ్చే వారికి రైతులు కూరగాయలు అమ్మొద్దని మనవి చేస్తున్నాను. మాస్క్ ఉంటేనే వాళ్ళకు కూరగాయలు అమ్మాలని చెప్తున్నాను. ముఖ్యంగా మనం మహారాష్ట్రకు దగ్గరలో ఉన్నాం కాబట్టి రోజు రోజుకు కేసులు బాగా పెరిగిపోతున్నాయి. మన జాగ్రత్త మనం ముఖ్యము, ఎదుటి వారికి కూడా అంతే చెప్పడం కూడా ముఖ్యమని భావిస్తున్నాను. ఈ కరోనా అనేది మన జాగ్రత్త వల్లనే మనం కట్టడి చేయగలుగుతాము, ఎవరు అతి చేయలేరు అని మనం చేస్తున్నామండి. మామూలుగా మాస్క్ ధరించకుండా ఇంత అవగాహన కల్పిస్తున్నా చాలామంది మాస్క్ వాళ్ళకు వాళ్ళు పెట్టుకోవడం కాదు, వాళ్ళు చెప్పాలి, కానీ వాళ్ళు కూడా పెట్టుకోకపోవడం కూడా మనకు శోచనీయమే. మాస్క్ ఎంత పెట్టుకుంటే మన ఆరోగ్యంగా అంతా ఉంటామని వాళ్ళకు తెలిసి కూడా నిర్లక్ష్యం వివరిస్తున్నారు. ఇది వాళ్ళు గమనించాలని మనవి చేస్తున్నారండి. గతంలో అయితే ఇక్కడ గేట్ దగ్గర మనుషులను పెట్టి మాస్క్ ఉంటేనే లోపలికి ఎంటర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రైతు బజార్ అధికారులు కూడా తగిన జాగ్రత్తలు, తగిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నానండి అధికారులకు. సార్, కూరగాయలకు వచ్చారా? ప్రస్తుతం చూసుకోవచ్చు వాళ్ళు మాస్కులు లేకుండా చాలామంది తిరుగుతున్న పరిస్థితి. కొంతమంది మాస్కులు ధరిస్తున్నప్పటికీ మరికొంతమంది మాత్రం మాస్కులు లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఓకే, ప్రస్తుతం అలా మాస్క్ పెడదామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు రైతు బజార్లలో చాలామంది మాస్కులు లేకుండా వస్తున్నారు. అయితే కేవలం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, కాకపోతే కొంతమంది మాస్కులు అంటే పెట్టుకున్నారు, కొంతమంది కిందికి లాగుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఈ రైతు బజార్లో చాలా వరకు మాస్కులు అయితే ధరించడం జరిగింది, కొంతమంది అయితే మాస్కు ధరించని పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ రైతు బజార్లో కొంచెం జనసమర్థత ఎక్కువ ఉంది. కాక మాస్క్ పెట్టుకుంటారు? మాస్క్ పెట్టుకుంటున్నారు సార్. అప్పుడప్పుడు తీస్తలేదు సార్, గిరాకీ ఎక్కువ సరికి పడిపోతాయి సార్. కొన్ని ఇబ్బంది కదా, మళ్ళీ కరోనా వస్తే ఒకరి వల్ల అందరికి స్ప్రెడ్ అవుతుంది, ఇబ్బంది కదా సార్. ప్రస్తుతం చూసుకోవచ్చు అయితే ఒక్కోసారి జనం ఎక్కువ ఉంటే వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్లుగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మీరు ఏం సార్? ఇక్కడ రైతు గుడిలు కొల్లారి గ్రామ్. మాస్క్ పెట్టుకోవట్లేదు ఇప్పుడు కట్టుకుంటున్నా? లేదు, బయట వచ్చి మాల్ ఇచ్చిన అదే మాస్క్ బరాబర్ కరెక్ట్గానే. మరి అన్న కూడా లేదు ఇప్పుడు ఇత్తడు పడినాయి, అట్లా మాస్క్ పెడతాం. కెమెరామెన్ సత్యంతో సరంపాణి ఎన్టీవీ ఆదిలాబాద్.